చూడండి, దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను మీకు చెప్పిన ఇక్కడ సిలువ యొక్క విలువ. ఏ చర్చిలో చూసినా చర్చిల పైన ఏం కనిపిస్తాయి మీకు? సిలువలు కనిపిస్తాయి. మన చర్చ్ గోడ మీద కూడా మీకు తెలుసో లేదో 8 సిలువలు ఉన్నాయి ఇక్కడ. అలా మీరు బయటికి లెక్క పెడితే 8 సిలువలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కనిపిస్తాయి. చూడండి, క్యాథలిక్ చర్చెస్ లో ఎక్కువగా సిలువలు వాడతారు. ఇంకా చూసినట్లయితే ఆ మెళ్ళో చైన్ల కింద, చేతికి ఉంగరాల కింద, ఇంకెలా వాడతారు, రకరకాలుగా ఈ సిలువను ఒక రకంగా ఏం చేస్తారంటే అందానికి ఉపయోగించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇంకా చెప్పాలంటే ఈ సిలువ అతి విస్తారమైనటువంటి వ్యాపారం చేసేస్తుంది ఈ యొక్క రోజుల్లో. కానీ గమనించండి, వాస్తవానికి ఈ సిలువ యొక్క విలువేమిటి, ఈ సిలువ యొక్క విలువెంత అనే విషయాన్ని నేను మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ అపొస్తలుడైన పౌలు సిలువ యొక్క విలువ గురించి మాట్లాడుతున్నాడు. కొంచెం శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. పౌలు బాగా చదువుకున్నాడు. పౌలు గ్రీక్ మరియు హిబ్రూ భాషలు మాట్లాడగలడు. పౌలు బాగా డబ్బున్నవాడు. పౌలు చిన్న వయసులోనే ధర్మశాస్త్రాన్ని పట్టించాడు. పౌలు చిన్నప్పటి నుంచి ఒక రేంజ్లో ఉన్నాడు. ఈ రేంజ్లో ఉన్న పౌలు ఏమంటున్నాడు తెలుసా, నేను సిలువ యందు తప్ప మరి దేని యందును కూడా నేనేం చేయనంటే అతిశయించను. సిలువ యందే నేనేం చేస్తానంటే అతిశయిస్తున్నాను అని చెప్పి పౌలు తన యొక్క భావాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమంటున్నాడంటే, ఈ క్రీస్తు యేసు సిలువ యందు నేను అతిశయిస్తున్నాను, ఈ సిలువ నన్ను లోకము నుంచి నన్ను ఏం చేసింది, వేరు చేసింది, నేను లోకానికి, లోకము నాకు వ్యతిరేకంగా ఉంది, నేనేమి వేయబడ్డానంటే సిలువ వేయబడ్డాను. అనగా గమనించండి, సిలువ ఒక వ్యక్తిని లోకము నుండి ఏం చేస్తుందంటే వేరు చేస్తుంది. పౌలు క్లియర్ గా మాట్లాడుతున్నాడు, ఈ సిలువ నన్ను లోకము నుంచి వేరు చేసింది, లోకానికి నేనును, నాకు లోకానికి వ్యతిరేకకరంగా ఉన్నాం, నేను సిలువ యందు తప్ప మరి దేని యందును కూడా నేను అతిశయించను. నిజమే కదా. ఇనాడు నేనేమంటానంటే, మనం మెడలో వేసుకునే లాకెట్టు లేదంటే మనం చేతికి ఉంగరానికి పెట్టుకునేటంత ఆ సింపుల్ గా తేల్చిపడేయడానికి వీర్లేదు. సిలువకు చాలా విలువ ఉంది. నాకు ఇష్టమైన పాట నేను ఒకటి పాడుతూ ఉంటాను, మీకు తెలుసా అండి, మీ అందరిది ఎక్కువ పాటిస్తూ ఉంటాను, సిలువ చెంత చేరిన నాడు కలుషములు. ఆ పాట నేను ఎప్పుడూ నాకు ఒక రకమైనటువంటి ఆ హృదయంలో స్పందన వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, సిలువ నన్ను లోకము నుంచి ఏం చేసిందంటే వేరు చేసింది. ఇది సిలువకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఈరోజు ప్రభుపేట మనవి చేస్తున్నాను, ఈ సిలువ చెంతకు మనం చేరినట్లయితే మన లోకం నుంచి ఏం చేయబడాలి చెప్పండి, వేరు చేయబడాలి. ఆ సిలువ వెనకాతలో ఒక గొప్ప ప్రేమ ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. నేను సిలువ యందు ఏం చేస్తానంటే అతిశయిస్తున్నాను. ఇప్పుడు గమనించండి, సిలువ యందు అతిశయించిన తర్వాత పౌలు అన్నాడు, నేను లోకం నుంచి ఏం చేయబడ్డాను, వేరు చేయబడ్డాను. ఒక వ్యక్తి లోకము నుంచి వేరు చేయబడినప్పుడే దేవుని యొక్క ఉద్దేశంలో గ్రహించగలడు. ఒకసారి చూద్దామండి, రోమీలకు రాసిన పత్రిక 12:2, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణ అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, దేవుని చిత్తము మనకి తెలియాలంటే మన లోకం నుంచి ఏం చేయబడాలంట, వేరు చేయబడాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు లోక మర్యాదను అనుసరింపక. అనగా లోక మర్యాద అనగా ఈ యుగ సంబంధమైనటువంటి ఆశల నుంచి, లోకము నుంచి, లోకము కోరికల నుంచి ఎవరైతే వేరు చేయబడతారో వాళ్ళకి మాత్రమే నా చిత్తాన్ని నేను చూపిస్తాను. మళ్ళా చెప్తున్నాను, లోకము నుంచి వేరు చేయబడకుండా నువ్వెప్పుడు కూడా దేవుని ఉద్దేశాలు నువ్వు పొందలేవు. మీకు ఒక ఉదాహరణ నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తున్నా. మన తూర్పు గోదావరికి, పశ్చిమ గోదావరికి ఒక గోదావరి అడ్డుగా ఉంది. మనకి 2-3 బ్రిడ్జ్లు ఉన్నాయి కొవ్వూరు వెళ్ళడానికి, అన్న పశ్చిమ గోదావరి వెళ్ళడానికి 2-3 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఈ 3 బ్రిడ్జ్లు కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది, పడవ ప్రయాణం. నావలమే తీసుకెళ్తారు తెలుసు కదా మీకు, ఒక 50 రూపాయలు ఎంత ఇస్తే తీసుకెళ్ళిపోతారు అక్కడికి. మీరు ఎప్పుడన్నా గమనించండి, నువ్వు నావ మీద ప్రయాణం చేయాలనుకున్నప్పుడు నువ్వు ఒక నావనే ఎంచుకోవాలి.
మీలో ఎవరైనా అతి తెలివితేటలు ఉపయోగించి ఇలా కాదండి నాకు రెండు కాళ్ళు ఉన్నాయి కదా నేను సరదాగా రెండు నావలు ఆర్డర్ పెట్టుకుంటానని చెప్పి రెండు నావలు పెట్టుకుని రైట్ లెగ్ బాగుంటుందని చెప్పి ఒక నావ మీద లెఫ్ట్ లెగ్ ఇంకా బాగుంటుందని ఇంకో నావ మీద పెట్టి బాబు కొవ్వురు తీసుకెళ్ళన్నావు అనుకో ఏమవుతావు నువ్వు నీ ప్రయాణం బాగానే ఉంది కానీ నువ్వు ఎంచుకున్న మార్గం బాలే ఎందుకంటే నువ్వు రెండు పడవల మీద ప్రయాణం చేసినప్పుడు నువ్వు గమ్యానికి చేరలేవు ఒక పడవేమో ఆడొక డైరెక్షన్ వెళ్తాడు వీడొక డైరెక్షన్ వెళ్తాడు నువ్వు నిట్ట నిలువున మధ్యలోనే మునిగిపోతావు చాలామంది జీవితంలో చేస్తున్న ఒక తప్పు ఏంటో తెలుసా నా ఎగ్జాంపుల్ సింపుల్గా ఉంది కానీ దీంట్లో చాలా డెప్త్ ఉంది చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే రెండు మార్గాల మీద నడిచేస్తున్నారు ఈరోజు మీరు అలా నడుస్తున్నారా లేదనేది నేను చెప్పడం కాదు మనం మన ఆత్మవిమర్శ చేసుకోవాలి నువ్వు రెండు పడవల మీద నడిచినప్పుడు పౌలు అన్నాడు నేను లోకము నుంచి వేరు చేయబడపోతే దేవుడి చిత్తం నాకు ఎలా తెలుస్తుంది దేవుడి చిత్తం నాకు తెలియాలంటే నేను వేరు చేయబడాలి క్రీస్తు సిలువ తప్ప మరి ఏది నన్ను వేరు చేయదు హల్లెలూయా ఈరోజు నేను అంటున్నాను మీరు ఒక పడవ ప్రయాణం చేయండి ఏ ప్రయాణం చెప్పండి ఒకటే పడవ ప్రయాణం అంటాం పాతవి గతించిపోను సమస్తం నూతనమాయను ఎందుకు ఇలా వేరు చేయబడాలంటే నాకు ఆ నెహ్రూ గారే గుర్తొచ్చేస్తూ ఉంటారు చాలాసార్లు నేను మీతో ఎగ్జాంపుల్ చెప్పాను ఆయన స్నేహితుడు అంట కొత్త సాక్షి వేసుకున్నాడు కానీ పాత సాక్షి జోబులోనే పెట్టుకున్నాడు అంటే దేని ఉపయోగం ఏమిటి ఆ వాసన దుర్వాసన పోదు ఈరోజు నేను అన్నాను దేవుని పిల్లల మనం ఏం చేయబడాలంటే వేరు చేయబడాలి పాస్టర్ గారు నేను చర్చికి వెళ్తున్నానండి నేను అలా మాట్లాడను నేను చర్చికి వెళ్తున్నానండి నేను అలా చేయను ఒకప్పుడు నాలో ఒక మంచి విలన్ ఉన్నాడు నాలో మంచి హీరో ఉన్నాడు కానీ ఇప్పుడు వాడు చచ్చిపోయాడు పౌలు ఎంత విలనో తెలుసా అండి మీ నా మనందరికన్నా భయంకరుడు ఈ సౌలు కానీ సౌలును మార్చిన దేవుడు సౌలుని పౌలుగా మార్చిన దేవుడు మనలను వెలిగించడా మనలను వాడుకోడా సందేహమేలా అడుగు ప్రభునే నన్ను వేరు చేయి ప్రభువా సపరేట్ అందుకే దేవుడు అన్నాడు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏకాంతంగా వెళ్ళి తలుపులు వేసుకొని ఒక్కలే ప్రార్థించండి దేవుడు ఎప్పుడు కూడా వేరుగా రావాలనుకుంటాడు నలుగురిలో ప్రార్థన చేస్తే ఒక అనుభవం ఉంటుంది మీరు ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు మీ విధానం మారిపోద్ది ఎప్పుడు కూడా దేవుడు ఏమనుకుంటాడంటే వేరు చేయబడాలి నువ్వు సపరేట్ గా ఉండాలి అందుకని అబ్రహాం అన్నాడు నేను నీకు సంతానం ఇస్తున్నాను ఆ సంతానాన్ని నేను సపరేట్ గా బ్లెస్ చేస్తాను వేరు చేయబడాలి ఎంతమంది ఇష్టపడుతున్నారు నేను లోకం నుంచి వేరు చేయబడాలని ఎంతమందికి కోరికగా ఉంది నేను లోకం నుంచి నేను బయటికి రావాలని ఈరోజు అడగండి క్రీస్తు సిలువ తప్ప మరి ఏది నేను లోకము నుంచి వేరు చేయదు ఇంకా ఏమన్నాడో చూద్దాం రండి పౌలు మరి కొన్ని మాటలు చూద్దాం రోమిలకు రాసిన పత్రిక 6:6 పేజ్ నెంబర్ 137 ఏమనగా మనమిక పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధక మగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము ఏ స్వభావం అంట ప్రాచీన స్వభావం అంటే మన పాత ప్రాచీన వస్తువులు అంటారు మీకు గుర్తుందా పురాతనవి చాలా విలువైన ఇంట్లో ఉన్నాయండి మా అమ్మమ్మ గారు పెట్టుకున్న గిన్నె అండి ఇది మా తాతయ్య గారు పెట్టుకున్న స్పూన్ అండి ఇది చూడండి మన ప్రాచీన స్వభావం ఏమవ్వాలంట ఎందుకీ మనకి పాత స్వభావం ఉందంటారా లేదంటారా ఉన్నాయా మనలో రెండు క్యారెక్టర్లు ఉన్నాయా ఒకసారి ఒక ఆయన అంటున్నాడు మా ఆవిడ గురించి మీకేం తెలుసండి రెండో క్యారెక్టర్ ఉంది మీ ఎవరికి తెలియదు అంటున్నాడు ఏమంటే ఇంటి దగ్గర పాప ఆవిడ జాడించేస్తుందంట ఇందుకీ ఈయన గుడికి రాబడని గల కారణం ఏంటంటే ఆవిడ చూపించే రెండో షేడు చూడండి కొంతమందిలో కొన్ని స్వభావాలు ఉంటాయి కనిపించని స్వభావాలు పౌలు ఏమన్నాడంటే నాలో కనిపించని స్వభావం కూడా క్రీస్తుతో పాటు ఏమయ్యబడింది సిలువ వేయబడింది సిలువ వేయబడితే నువ్వు చచ్చినోడితో మారిపోవాలి చచ్చినోడితో చచ్చిపోమని కాదు నీ పాత స్వభావం నీ క్యారెక్టర్ బయటికి పోవాలి నీ మాట మృదువుగా ఉండాలి నువ్వు తగ్గించుకోవాలి దీన మనసు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి నీలో ఒక గొప్ప వ్యక్తిత్వం అనేకులకి కనిపించాలి పౌలు అంటున్నాడు నా ప్రాచీన స్వభావం ఏమైందంట సిలువ వేయబడింది ఎవరైనా ఉన్నారా చెడు చూపులకి సిలువ వేసుకోవడానికి రెడీగా ఉన్నావా చెడ్డ మాటలకి సిలువ వేసుకోవడానికి రెడీగా ఉన్నావా ఈ మాట పౌలుకే కాదు సర్వ మానవాళ్ళకి సంబంధించిన మాట పౌలు నేను సిలువ వేయబడ్డానంటే పౌలు మేకులు కొట్టించుకున్నాడని అర్థం కాదు
నా ఇన్నర్ క్యారెక్టర్ ఏమైందంటే చచ్చిపోయింది యేసయ్యతో పాటు. నా లోకాశలు చచ్చిపోయింది, నా పాప స్వభావం చచ్చిపోయింది. నేను క్రీస్తు, ఇంకో చోట అంటాడు నేను క్రీస్తుతో కూడా ఏమవ్వనంటే లేపబడ్డాను. ఈరోజు అడగండి దేవుని పిల్లలారా, నేను సిలువ వేయబడే అనుభవంలోనికి నేను రావాలి అంటే మీరు కొరడా దెబ్బలు కొట్టించుకోకర్లేదు, మిల్లదా మొళ్ళ కిరీటం ఒకటి రెడీ చేసుకుని నెత్తి మీద పెట్టుకుని గుడికి రావక్కర్లేదు. నువ్వు సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలంటే నీవు లోకము నుంచి వేరు చేయబడాలి. ఒక మాట అంటాడు, ఈ లోకములో ఉన్నదంతి అనగా నేత్ర శరీర జీవపడము అంటూ లోకము దాని ఆశ గతించిపోవును, కానీ తండ్రి చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడు. తండ్రి చిత్తము అంటే ఇందాక మీకు ఒక మాట చెప్పా, తండ్రి చిత్తము నువ్వు నెరవేర్చాలంటే నువ్వు సపరేట్ అవ్వాలి. ఎవరైనా ఉన్నారా, చర్చికి వస్తాను కానీ నా చూపులు మారు, చర్చికొచ్చినా నా స్వభావం మారదు, చర్చికొచ్చినా నా మాట మారదు, చర్చికొచ్చినా నా క్యారెక్టర్ అలాగే ఉంటుంది, ఎన్ని ప్రసంగాలను చేసుకుని అన్నావు అనుకో నేనే ఫీల్ అవను, నేను మామూలు చెప్పుకుని వెళ్ళిపోతాం. కానీ ఒక విషయం నువ్వు గమనించాలి, నువ్వు అలా ప్రత్యేకించబడకపోతే ఎప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించలేవు.